రంగాల మీద కనుక ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఎలా ఉన్నాయంటారు? వైద్య రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈసారి ఫోకస్ చేసేటువంటి ఆలోచనతో, ఎందుకంటే కరోనా తర్వాత గత రెండు బడ్జెట్లో కూడా వైద్య రంగానికి పెద్ద ఎత్తున ఫోకస్ చేసినటువంటి పరిస్థితిని మనం కేంద్ర ప్రభుత్వ హయాంలో చూసాము. అలానే ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ తీసుకురావడం ద్వారా వాటిని బలోపేతం చేసేటువంటి ఆలోచనతో వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆరోగ్య పథకాలకి క్రోడీకరిస్తూ వీటిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం కేంద్రం గతంలో చేసింది. దాన్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగానే ఈసారి మెడికల్ విద్యపైన మరింత ఎక్కువ ఫోకస్ అయింది. గత బడ్జెట్లో కూడా అనేక ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 11 జిల్లాలకు మెడికల్ కాలేజీలు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి 157 మెడికల్ నర్సింగ్ కాలేజీలని మళ్ళీ దేశవ్యాప్తంగా విస్తరించబోతోంది. ఇది ఖచ్చితంగా ఆరోగ్య రంగానికి ఊతమిచ్చేటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి విషయంలో చూస్తే రెండు ప్రధాన అంశాలు కీలక భూమిక పోషించేటువంటి అంశాలుగా మనం చూడాలి. ఒకటి విద్యారంగం, రెండు వైద్య రంగం. కాబట్టి విద్యారంగంలో కూడా మౌలిక మార్పులకి, ముఖ్యంగా కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడం ద్వారా దానికి సంబంధించినటువంటి అనుగుణమైనటువంటి మార్పులు విద్యారంగంలో తీసుకొస్తూ మౌలిక వసతుల కల్పనకి కేంద్రం చేయూతనిస్తున్నటువంటి మాట వాస్తవం. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిపైన ఫోకస్ పెడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కావచ్చు, అలానే తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవన్నీ కూడా విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యారంగ ప్రమాణాలని నిర్దేశించేటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈసారి బడ్జెట్లో కూడా విద్యా వైద్య రంగాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చినట్టుగానే మనం చూడాలి. అయితే ఇవి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఆ ఫలితాలపైన అంచనా వేయడానికి కేంద్రం అనుసరించబోయేటువంటి మెకానిజం ఏంటి అనేటువంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. జ్యోతి, ఇకపోతే మహిళల ఆర్థిక